హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖి డైరీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మేమందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఏ విధంగా కజ్జికాయలు చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కజ్జికాయలు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పెద్దపాటి ప్లేటుని తీసుకోవాలండి. అలాగే మనము కొలత కోసము అంటే మెజర్మెంట్స్ కోసము మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే కొలతలు కొలుచుకోవాలండి. ఇక నేనైతే ఒక బాక్స్ని తీసుకున్నాను. బాక్స్కి ముక్కాలు భాగము పుట్నాలు పోస్తున్నానండి. ఈ పుట్నాలు కూడా గుండు పుట్నాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ అంటే మాకు పప్పుల బట్టీల దగ్గరికి వెళ్తే గాన ఇలాంటి పప్పులు దొరుకుతాయండి. ఇవైనా తీసుకోవచ్చు, మామూలుగా నార్మల్ పుట్నాలైనా తీసుకోవచ్చు అండి. ఇక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే బెల్లం మనం దంచుకుంటాం కదా, సో బెల్లం తురుము మనము పుట్నాలు ఎన్ని తీసుకున్నామో అంతే బెల్లం తురుము వేసేసుకోవాలండి. చూసారా, పుట్నాలు ఎన్ని తీసుకున్నానో మనము బెల్లం కూడా అంతే తీసుకోవాలండి. ఇక బెల్లం తురుముని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. అలాగే వీటిలోకి నేను ఒక రెండు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకున్నానండి. వీటిని ఇలాగా సన్నగా కోసగా కట్ చేసుకొని వచ్చాను. అలాగే ఒక 15 యాలకులు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనము పిండి తడుపుకోవాలి కదా, కాబట్టి ఇక్కడ మాకు పేనిరవ్వ బాగా దొరుకుతుందన్నమాట. సో కర్నూలు నంద్యాల వాసులందరికీ పేనిరవ్వ చాలా బాగా దొరుకుతుందండి. నేను ఎన్ని పుట్నాలు తీసుకున్నానో అంటే ఒక కప్పు పుట్నాలకైతే మాత్రము హాఫ్ కప్పు పేనిరవ్వ వేసుకోవాలండి. అలాగే వాటిలోకి ఒక 3 స్పూన్లు మైదాపిండి వేసేసాను. చూడండి, పేనిరవ్వ చాలా సన్నగా ఉంటుందండి. ఇప్పుడు వీటిలోకి 1/2 స్పూన్ ఉప్పు అలాగే 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఇక కజ్జికాయలు స్మూత్గా ఉండాలి అనే ఉద్దేశంతో 1 స్పూన్ నిండా మిగడ వేసేస్తున్నాను. ఇప్పుడు మనకు వీటి అన్నింటినీ పిండిలో బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలిపిన తర్వాత వీటిలోకి నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి 1/4 కన్నా కొంచెం తక్కువగా నీళ్లు తీసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే గాన నాకు పేనిరవ్వ కొంచెము సన్నగా ఉంది కాబట్టి క్వాంటిటీ నీళ్లు తక్కువగానే పడతాయి. మీకు ఒకవేళ పేనిరవ్వ లావుగా ఉంది అనుకోండి, అప్పుడు కాసింత నీళ్ళు ఎక్కువగానే పోసేసుకొని తడిపేసుకోండి. ఎందుకంటే నానిన తర్వాత పూర్తి పిండి గట్టిగా కాకుండా మనకు స్మూత్గా వచ్చేలాగా చేసుకోవాలండి. ఇక ఇదే ప్లేస్లోనే మనము మైదాపిండితో తయారు చేసుకోవచ్చు. సో మైదాపిండితో తడుపుకున్నప్పుడు మాత్రము వాటికి జతగా కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బాగా కలిపి ఇలా తయారు చేసేసుకోండి. పిండి చూసారా, ఈ విధంగా స్మూత్గా ఉండాలండి. సో ఇప్పుడు నేనైతే ఒక ఆయిల్ కవర్లో పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఒక బౌల్లో పెట్టుకున్నప్పుడు మాత్రం పైన ఇలాగా ఆయిల్ అనేసి వాటి మీద మూత పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు పిండి బాగా నానాలి కదా, కాబట్టి అంత లోపల మనము వీటిని అన్నింటినీ మిక్సీ పట్టుకుందాము. సో ఫస్ట్ పుట్నాలను మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇక మిక్సీ పట్టుకొని వచ్చాను. అలాగే మొత్తం అన్ని పుట్నాలను కూడా ఇదే విధంగానే మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, మొత్తం పట్టేశానండి. ఇప్పుడు వీటిలోకి దంచుకున్న బెల్లంని వేసేసి బాగా కలుపుకోవాలండి. బెల్లం కూడా లావుగా దంచుకోకుండా ఇలాగ దంచుకోవాలన్నమాట. సో నేను కొంచెం లావుగా దంచినానని అనుకుంటారు, కానీ బెల్లం మాత్రం చాలా స్మూత్గా ఉందండి. సో ఒక్కసారి చేత్తో బాగా కలిసే విధంగా ఇలాగ కలుపుకుందాము. చూసారా, బెల్లం ఎంత స్మూత్గా ఉందా కదా. ఇప్పుడు వీటిలోకి మనం కట్ చేసిన ఎండు కొబ్బరి అలాగే యాలకలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. మనము యాలకలు ఎండు కొబ్బరి ఎందుకు వేస్తాము, ఎండు కొబ్బరి వేస్తే గాన మనకు పుట్నాల పొడి అనేది చాలా మిత్తుగా వస్తుంది, అలాగే మనం తిన్నప్పుడు పొరబోకుండా ఉంటుందండి. ఇంకా యాలకలు మాత్రం మనం ఫ్లేవర్ కోసం కూడా వేసుకుంటామండి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1/4 వరకు మాత్రమే ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని మనం మిక్సీ పట్టాలండి. ఎందుకంటే గాన మనకు బ్లేడ్ పాడయ్యే అవకాశం ఉంటుంది, అందులో హీట్ అవుతుందండి. కాబట్టి 1/4 భాగం మాత్రమే వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే మొత్తం అంతా మిక్సీ పట్టేశానండి. ఇక ఇప్పుడు కజ్జికాయలు తయారు చేయడానికి అత్తయ్య అమ్మ ఇద్దరూ రెడీగా కూర్చున్నారండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. అమ్మమ్మ హాయ్ చెప్పు ఒకసారి జస్ట్. హాయ్. సో మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ మమ్మీ అందరు నిన్ను అడిగారు మొన్న చూపియండి అని. అడుగుతావా అందరు బాగున్నారా అని అడుగు. గట్టిగా అడగాలి. నువ్వు ఎలా ఉన్నావు అమ్మమ్మ? నువ్వు చేసి నువ్వు బాగున్నావా? హాయ్ చెప్పు.
అదిగో అంటే ట్రైనింగ్ ఇవ్వ అమ్మమ్మకి హాయ్ ఎట్లా చెప్పాలని. ఎట్లా చెప్పాలి చెప్పు. హాయ్ అని చెప్పాలి. హాయ్ అంటే చెప్పు. ఏం చేస్తున్నావు అమ్మమ్మ చెప్పు. రవ్వ రేపు బాగా రేపు బాగా పట్లాగా సాఫ్ట్ బాగా పిండి తడుపుతాం కదా ఫస్ట్. తడిపిన తర్వాత గంట తర్వాత దంచాలా. ఓకే దంచిన వెంటనే రేకులు చేసేసుకోవచ్చా. కజ్జికాయ రేకులు చేసేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు పిండిని బాగా దంచిన తర్వాత మనకు పిండి అనేది చాలా స్మూత్గా వస్తుందండి. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఒక టిప్పుకు ఎన్ని కజ్జికాయలు చేసుకుంటామో అంత క్వాంటిటీ మాత్రమే పిండి తీసేసుకొని మనకు ఒకే విధంగా సమానంగా కజ్జికాయలు రావాలి అనుకుంటే గాన పిండినంతా ఇలాగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసిన తర్వాత మనం కరెక్ట్ సైజులో మనం మామూలుగా పూరీలు చేసినప్పుడు కట్ చేసుకుంటాం కదా అలాగే కజ్జికాయలకు కూడా ఈ విధంగా కరెక్ట్ సైజులో కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు షేప్ అనేది ఒకే విధంగా ఉంటుంది, కజ్జికాయలు కూడా సమానంగా ఉంటాయి, రేకులు కూడా సమానంగా పట్టుకోవచ్చు. ఓకేనా. ఇక అంత అయిన తర్వాత ఈ విధంగా బాగా రెండు చేతులతో ఇలాగ పిసికినట్టని కొంచెం ఇలాగ వత్తాలి. ఓకేనా. సో వత్తిన తర్వాత ఒక తడి క్లాత్ మీద పెట్టిన తర్వాత కూడా మనం ఇలాగ కప్పుకోవాలండి. ఇక కప్పుకున్న తర్వాత మనము రేకుని ఎలాగ రుద్దుకోవాలి అంటే గాన కొంచెం మైదా పిండితోనైనా వేసి రుద్దుకోవచ్చు, లేదు అంటే గాన మనకు అనుభవం ఉన్న వాళ్ళైతే గాన ఆయిల్తో కూడా రుద్దుకుంటారండి. సో నేనైతే మైదా పిండి వేసేసి రుద్దుతున్నాను. ఇంకా సరి సమానంగా అంటే మనకు రేకు పలసగా లేకుండా మందంగా లేకుండా ఇలాగ పట్టుకోవాలండి. సో పట్టేశాను. ఇప్పుడు ఈ రేకును కూడా మనము తడి క్లాత్ మీద వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే గాన మనము కజ్జికాయలకు అతికించినప్పుడు ఎక్కడ చీలిపోకుండా వస్తుందన్నమాట. రేకును పట్టిన తర్వాత ఒకవేళ మీకు మందం అనిపిస్తే గాన ఇలాగ లాక్కోండి. లాక్కున్న తర్వాత ఈ రేకును ఏం చేయాలంటే మనము ఎడమ చేతి మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నా క్వాంటిటీకి తగ్గట్టు నేను ఒక రెండు స్పూన్లు పుట్నాల పొడిని అందులో వేసేసాను. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనము బొటన వేలు చూపుడు వేలుతో ఇలాగ వత్తాలండి. వత్తిన తర్వాత మీరు బాగా గమనించండి, బొటన వేలు మూడో వేలు సహాయంతో చూపుడు వేలేమో మధ్యలో నుంచి పోతుంది, అతికించడమేమో బొటన వేలు మూడో వేలుతో అతికిస్తున్నారు. ఇంకా ఏంటంటే అక్కడ గమనించాల్సిన విషయము ఎడమ చెయ్యి బొటన వేలు పిండిని ఒత్తుకుంటా వెళ్తున్నారు. సో ఈ విధంగా అతికించుకుంటూ రావాలండి. ఇలాగ అతికించటం వల్ల మనకు ఎక్కడ అనేది మనకు పక్కకు పిండి పోదు, ప్లస్ అతికించిన రేకుకు కూడా పిండి కాకుండా ఉండేలా బొటన వేలుతో ఒత్తుకుంటా పోతున్నాం. గమనించారా. సో అలాగా చేసుకోవాలండి. చూసారా. ఇంకా ఇదే విధంగానే మొత్తం అన్నింటినీ కజ్జికాయలను చేసుకోవచ్చు. ఇంకా వెరైటీగా ఏంటంటే గాన మన ఇళ్ళల్లో అంటే శ్రీమంతము అట్లా జరిగినా కానీ, వెరైటీ ఫంక్షన్స్ జరిగినా కానీ, ఇక్కడ సైడు అంటే మా సైడ్ ఏంటంటే గాన ఏ ఫంక్షన్ జరిగినా కూడా కజ్జికాయలు, లడ్లు, బూంది ఇలాంటివన్నీ కామన్ అండి. కాబట్టి మాకు చాలా ఇష్టం అండి కజ్జికాయలు అంటే. మనము నేర్చుకునేది కొంచెం నిదానంగా ఓపిక్గా నేర్చుకుంటే గాన మనకు సక్సెస్ అవుతామండి. కాబట్టి ఈ విధంగా నేను నిదానంగా చూపిస్తున్నాను. ఒకవేళ మనం కజ్జికాయలు అల్లుకోవాలి అంటే గాన ఈ విధంగా అల్లుకోవచ్చండి. ఫస్ట్ బొటన వేలుతో ఈ విధంగా చూపుడు వేలుతో ఒత్తుకుంటూ ఈ విధంగా మడుస్తూ ఒత్తుకుంటూ మడుస్తూ ఇలాగ చేసుకోవాలండి. సో మెయిన్గా కొత్తగా పెళ్ళి అయిన అల్లుళ్ళు ఇంటికి వస్తున్నారంటే కంపల్సరీగా కజ్జికాయలు చేస్తారండి. అల్లం అంటారు కదా, అల్లం పెట్టడం అంటారు కదా, సో వాళ్ళకందరికీ కంపల్సరీగా కజ్జికాయలు చేస్తారండి. కాబట్టి ఈ కజ్జికాయలను మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిన ఐటమ్ అన్నమాట. ఇంకో రకం కజ్జికాయలను కూడా చేసుకుందామండి. ఈ కజ్జికాయలు చూడటానికి చాలా బాగుంటాయి. అందులో శ్రీమంతం అప్పుడు చాలామందికి కజ్జికాయలు చేసి పెడతారండి. ఇవి ఎలా చేసుకోవాలి అంటే గాన కుడి చేయి బొటన వేలు చూపుడు వేలు సహాయంతో, అలాగే ఎడమ చేయి బొటన వేలు సహాయంతో ఇలాగ తయారు చేసుకోవాలండి. ఇక్కడ ఎడమ చేయి బొటన వేలు ఏంటంటే గాన రేకు మడత పెట్టడానికి సహాయం చేస్తుంది. సో ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి ఈ కజ్జికాయలు కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, వాళ్ళ నయ్యసుకున్నాయి కదా. సో ఇలాగ తయారు చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే కనుక మళ్ళీ ఈ విధంగా ఆ చివర ఈ చివర ఇలాగ అల్లుకోవచ్చండి. ఈ విధంగా మూడు రకాల కజ్జికాయలను చూపించాను. చూసారా, ఒకటి మామూలుగా రేకును అతికించినది, ఇంకొకటి అల్లినేది, ఇంకొకటి శ్రీమంతాలప్పుడు వేడుకలప్పుడు తయారు చేసుకున్న కజ్జికాయలు. ఓకేనా. ఇక కజ్జికాయలు అంతా చేసిన తర్వాత కంపల్సరిగా ఒక పొడి క్లాత్ మీద ఇలాగ పెట్టేసి ఈ విధంగా కప్పుకోవాలండి. సో కప్పిన తర్వాత మనకు ఆయిల్ కాగినాక ఒక టిప్పుకు ఎన్ని కజ్జికాయలు తీసుకోవాలో అంతే కజ్జికాయలు తీసేసుకొని
వేయించుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ క్లాత్ కప్పి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మీరిద్దరు పెళ్లి అమ్మ నాన్న పెళ్లి వాళ్ళ తెలుసా ముందే తెలుసా? మొదటి నుండి బంధువులా? ఎవరు ఎట్లా చెప్పండి? బంధువులు బిడ్డ. నీకు అమ్మమ్మ చిన్నప్పటి నుంచి తెలుసా? అయితే మరి వీళ్ళ సంబంధం ఎట్లా? ఎవరు అడిగారు ఫస్ట్? నువ్వు అడిగావా? అమ్మమ్మ వాళ్ళు అడిగారు? అవునా? మా అబ్బ లేడు కదా పెళ్ళప్పటికి. మీ అబ్బ చచ్చిపోతే సంబంధం చేసుకో అన్నాడు అంతే. అవునా? అందుకని మమ్మీని ఇచ్చారా? అంతే, సంబంధం కుదిరించుకో అన్నాడు. మమ్మీ జేది చెప్పాడా? చెప్పలేదు. చాలా మంది ఓకే ఓకే, నీకు చెప్పాడా? సో ఈ రోజు మనం ఏం చేసుకుంటున్నాము? కజ్జికాయలు. ఏం కజ్జికాయలు? పప్పుల బెల్లం కజ్జికాయ. బెల్లం కజ్జికాయలు? పప్పులా బెల్లమా? పప్పులలో బెల్లం వేసి చేసుకుంటాం. బెల్లం, బెల్లం మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాబట్టి బెల్లం. మీకు ఇది ఫస్ట్ ఎవరు నేర్పించారు బెల్లం కజ్జికాయలు రెసిపీ? మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవరు నేర్పించారు నీకే? నీకు గుర్తులేదా? ఎవరిని అడిగినా చేయొచ్చా అంటే, ఇప్పుడు మా మమ్మీ ఉంది, నీకు ఫోన్ చేసి అమ్మాయి ఇది ఎలా చేయాలని అడుగుతుంటది కదా, అట్లా నువ్వు ఎవరికి ఫోన్ చేసి అంటే ఎవరికి అడిగి ఇది చేసావు? చూసే నేర్చుకున్నావు నువ్వు? బాబా చూసి నేర్చుకున్నావు. నువ్వు టాలెంటెడ్ లే జేజీ, నువ్వు ఇంటెలిజెంట్. నువ్వు కొలతలు అన్ని మీకు ఎవరు చెప్పినారు? పడిపప్పులకు అర్ధ కేజీ పిండి పడతాయి. మైదా పిండి, రవ్వ, రవ్వ పిసికి. ఓకే. పప్పుల పొడి కొలతలు? పప్పుల పొడి, బెల్లం, పప్పులు ఒకటి అయితే బెల్లం తలగొట్టి. ఓకే. అయితే మీరు మీకు నీకే ఏది ఎక్కువ ఇష్టమా? లడ్డా కర్జికాయనా లేకపోతే మైసూర్ పాక సున్నుండనా? ఏమి ఇష్టం నీకు స్నాక్స్ లో? మాకు సున్నుండలే ఇష్టం. సున్నుండలు ఇష్టమా నీకు? నీకు జేజీ, నీకు కర్జికాయలు ఇష్టం కదా? జేజీ కర్జికాయ ఫేవరెట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఇక ఈరోజు మాత్రం మేము బెల్లంతో పప్పుల కర్జికాయలు చేసుకుంటున్నామండి. ఇంకా ఏంటంటే గాన మా పిల్లలకు కూడా ఆఫీసులు ఓపెన్ అయినాయి, అందులో మా చిన్నమ్మాయి కూడా నిన్న వచ్చిందండి. సో స్నాక్స్ పంపించాలి కదా, అందుకోసం నేను కజ్జికాయలు చేసుకుంటున్నాను. ఇక మీకు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తానండి. మా అక్క వచ్చింది. సో అక్క హాయ్ అని చెప్పు. పెద్దమ్మ హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అండి. మా చెల్లెలు ఫ్రెండ్స్ కాబట్టి నాకు కూడా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అండి. అన్నారు బాగున్నారా? అందరు అందరం బాగున్నాం. మీరు బాగున్నారా? ఓకే. మేము కజ్జికాయలు చేయడానికి కూర్చున్నాము. మా అక్క పెళ్లికి వెళ్ళాలని రెడీ అయిందండి. సో కొంచెం టైం ఉంది కదా అని ఉద్దేశంతో కొద్దిసేపు చేస్తుంది అనమాట. ఇక మా అమ్మగారు అనమాట, మొన్న అడిగారు కదండి నేను ఊరికి వెళ్ళానని చెప్పాను, మీరు మీ అమ్మగారిని చూపించలేదు అని అన్నారు కదా. సో మా అమ్మగారు అండి. హాయ్ అమ్మమ్మ. హాయ్ బామ్మగారు అండి, సఖీ డైరీస్ బామ్మగారు. బాగుంటాయా మమ్మీ వీడియోస్? అమ్మమ్మ బాగుంటాయి. ఒకరొకరు ఏమేం చేస్తున్నారు? ఈ కజ్జికాయలు ఏంటంటే పని. కంపల్సరిగా ఇద్దరు ముగ్గురు కూర్చున్నాం అనుకో, బాగా ముచ్చట్లు చెప్తూ కజ్జికాయలు వేసేస్తాం. హ్యాపీగా ఉంటది. అసలు పెళ్లిళ్ళప్పుడు భలే ఉంటది కదమ్మా, అందరు చుట్టూరు కూర్చొని ఉంటారు, ఒకరు పిండి బాగా దంచుతుంటారు, ఇంకొకరు ఇలాగా అంటుంటారు, ఇవి తుంచి ఇలాగా గుండులు చేసుకుంటాం కదా, గుండెలను బాగా నలుస్తుంటారు అమ్మమ్మలాగా. ఒకరు రేకులు పడుతుంటారు, ఒకరు పొడి పోస్తుంటారు. అట్లాగా చేసుకుంటూ ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత పాసింగ్,
ఫ్రై చేయడానికి మనం ఈడ కొంచెం కాబట్టి వంటగదిలో కూర్చున్నాము. మామూలుగా అయితే హాల్లో కూర్చుంటారు అందరు. ఓకే, చాలా బాగుంటాయి ఇట్లాంటి బిర్యానీ. లడ్డు కాయలప్పుడు ఇది ఒక సంతోషం. కర్జికాయలు లడ్లు ఎక్కడ లేని సమాచారం అక్కడే వస్తుంది. అందరు కలిసి మాట్లాడుకుంటూ కూర్చుంటారు కాబట్టి అందరు ఒకేసారి. అంత ప్లేట్ ఇక్కడ టవల్ మీద వేసేద్దాం. కర్జికాయలను ఆరిపోతాయి. మనము కర్జికాయలు చేసిన తర్వాత ఆరిపోకుండా ఇలాగ ఒక టవల్ మీద పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే కానీ అక్కడ ఆయిల్ కూడా పెట్టేసేసుకోవాలి. అంటే అందరి మధ్యలో మీ నానమ్మ కర్జికాయలు కనుక్కోవచ్చు. గొంతు వరకు వస్తాయి. ఎక్కువ వస్తుందా? పొడి వస్తుంది. పెద్దమ్మ వాళ్ళు కొంచెం తక్కువ వస్తారు. ఓకే, అమ్మమ్మకి లడ్డు చేయటం ఈజీ గానీ కర్జికాయలు చేయటం రాదు. అత్తయ్యకి లడ్డు కష్టము, కర్జికాయలు ఈజీ. ఏమో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అంటే అంత మంది వేస్తే అంతే వస్తుంది. ఇంకా రకరకాల కర్జికాయలు. పెద్దమ్మ మూడు టైప్స్ చూపించింది. మా జేది ఓన్లీ అతికించడమే. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకునే కర్జికాయలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. ఇక ఈ కర్జికాయలను వేసేటప్పుడు మాత్రము మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఎందుకంటే గాన ఇవి మనకు క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరిగా మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనము ఎలా వేయించుకోవాలి అంటే కలర్ ఏ విధంగా వేయించుకోవాలి అంటే గాన మనకు కొంచెం అటు తెల్లగా లేకుండా అటు పూర్తి ఎర్రగా లేకుండా కొంచెం తెల్లగా ఉండగానే వీటిని కర్జికాయలను తీసేసుకోవాలండి. మనం పేనీరవ్వతో చేస్తాం కాబట్టి కొంచెం తెల్లగా ఉండగానే తీసేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట కర్జికాయలు వేయించుకోవడము. ఇలాగే మొత్తం అన్ని కర్జికాయలను వేయించుకుంటున్నానండి. మనము కర్జికాయలు చేసేటప్పుడు కొంచెం కర్జికాయలు ఎక్కడైనా చీలినట్టు కానీ రంధ్రం కానీ అలా పడితే గాన మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని తీసుకొని కాసింత నీళ్ళు వేసేసి ఇలాగ కలుపుకోవాలండి. ఇలా కలిపిన పిండిని ఎక్కడైతే రంధ్రం పడిందో ఆ రంధ్రం మీద మందంగా కాకుండా పల్చగా ఉండేటట్టు ఇలాగ పూసుకోవాలండి. సో పూసేసిన తర్వాత కంపల్సరిగా మనం వెంటనే ఆయిల్లో వేయకూడదన్నమాట. కొంచెం ఆరిన తర్వాత ఆయిల్లో వేయాలండి. సో ఇప్పుడు ఆరింది కదా, ఆయిల్లో వేసేసుకుందాము. ఇంకా ఇలా వేసిన తర్వాత మనకు మామూలులాగానే మనం ఫస్ట్ ఎలా వేయించుకుంటామో అలాగనే వేయించుకోవచ్చండి. చూసారా, ఎక్కడే కానీ మనకు చీలినట్టు అనిపిస్తుందా? అనిపించలే కదా, కాబట్టి ఇలాగా చేసేసుకోండి. ఓకే అండి, ఇక ఇవాళ వీడియో చూసేసారు కదా, నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు తయారు చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఈ కర్జికాయలని. ఓకేనా? ఇంకా ఏంటంటే మనము వేయించుకోవడము వీటిని మాత్రం పర్ఫెక్ట్ కలర్లోనే వేయించుకోవాలి. అది ఎలాగూ అంటే గాన అటు తెల్లగా లేకుండా అటు ఎర్రగా లేకుండా మీడియం సైజ్గా వేయించుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వేయించిన నూనె బాగా కాగుతుంది కదా, కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని వెంటనే 1 నిమిషంలోనే వేగిపోతే తీసేసేయాలి. సో తీసేసినప్పుడు మాత్రం ఈ కలర్ ఉంటుంది. ఓకేనా? ఇంకా 1-5 నిమిషాల తర్వాత మనకు అనుకున్న కలర్ పర్ఫెక్ట్ గా ఈ కలర్ లో వస్తాయి. అవే వచ్చేస్తాయి కలర్ తర్వాత, వాటి అంతటికి అవే ఈ కలర్ లో మారుతాయి. కానీ మనం తీసేటప్పుడు మాత్రం ఈ కలర్ లో తీయాలి. ఇవి కొంచెం స్మూత్ గా ఉంటాయి కానీ ఆరిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. ఒకటి కలిపి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేయాల్సింది మనం. మా ఇంకొకటి కలపవా? ఒకటి కలపాలా? సరే, ఇట్లా అనగానే చేతిలో క్రిస్పీగా వచ్చేస్తాయి. అవును కదా, స్మూత్గా ఉంది చూపి. అందులో బెల్లం అంట కదా, హెల్త్కి చాలా మంచిది బెల్లము. మెయిన్ కర్జికాయలను ఏంటంటే కానీ చాలా మంది అన్నం తిన్న తర్వాత తింటారు. ఎందుకంటే మనం బెల్లంతో చేసుకుంటాం కదా ఈ స్వీట్, మంచికి హెల్త్కి మంచిది ప్లస్ నిద్ర బాగా వస్తుంది. అవునా? ఇంకా వీటికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నెయ్యి. అది బాగా నెయ్యి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కలుపుకోవాలి. ఇంకా చల్లగా అయితే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. వీటిలో కాంబినేషన్ గా బూంది ఎక్సలెంట్ గా ఉంటుంది. వేయనా కొంచెం? ఉన్నాయా? అమ్మమ్మ తెచ్చింది. అవునా? మనం బూందీ కూడా ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి అత్త చూపించింది. అవునవును, శ్రీలక్క చూపించింది కదా వీడియో. కాబట్టి కంపల్సరిగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వీటి కాంబినేషన్ గా మనం బూందీ ఇలాగ వేసుకొని
మనము వీటితో పాటు నలుచుకొని తింటేనే మనకి టేస్ట్. లేదు అంతేగాన నెయ్యి ఎక్కువగా వేసుకొని ఇట్లా ముద్దలుగా చేసుకొని అయినా కూడా మనం తినచ్చు. ఇంకొకటి నేను చెప్తా, కజ్జికాయలు పాలు ఎక్కువ పాలేసుకుని స్పూన్ వేసుకొని తినేయడం ఇంకా. కానీ నానమ్మ కంపల్సరీగా కజ్జికాయలు పాలే. అవును, నేను మాత్రం బూంది. నాకు అందుకే కజ్జికాయలు పాలే ఇష్టం. నువ్వు మీ నానమ్మ పాలే. సో నేను బూందీతో తింటాను కాబట్టి చూపిస్తా. చూపించు చూపించు. బాగుందా? సూపర్. సో ఇంకా ఆపేసి తినేద్దామా? అటు స్వీట్ అటు బూంది. ఎల్లిపాయ పొడి వేసాం కదా బూంది. అబ్బా కొంచెం నాకు ఓన్లీ కజ్జికానే. నీకు ఇంకా కొంచెం నెయ్యి ఇవ్వమంటావా? లేదు, నేను పాలేసుకుని తింటా తర్వాత ఆఫ్టర్ షూటింగ్ ప్రశాంతంగా. ఇప్పటి నుంచి ఇవే కదా స్నాక్స్ రోజు. అయిపోయేంత వరకు తింటా. అయిపోతాయి ఇంకెన్ని రోజులు ఉంటాయి, అందరం ఉన్నాంగా. అసలు ఇంత కలుపుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్ గా నోట్లో పెట్టుకొని కొరుక్కొని తినచ్చు. అవును. చాలా బాగుంది. కొంతమంది బెల్లం సగము సగం చక్కెర వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఇవే బాగున్నాయి, బెల్లమే మంచిది. అంటే ఈ బెల్లంతో వేసిన ఐటమ్ ఏంటంటే గానీ మనకు ఏజ్డ్ పర్సన్ వాళ్ళు తిన్నా కూడా పొర అనేది పోదు. బెల్లం వేయటం వల్ల పిండి అనేది స్మూత్ గా తయారైతుంది కదా. అందులో నెయ్యి వేసావు కాబట్టి ఇంకా వేసుకోవాలి. నెయ్యి ఇట్లా తరచాలి. వేస్తా అంటే వెయ్యి, నాకేం ప్రాబ్లమే లేదు, వేసే. తర్వాత వేసుకుందాము. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేద్దాం. ఓకేనండి, ఇక ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారులే, మనం తినేద్దాం ఇంకా. బాయ్.